ప్రకటించినటువంటి హామీలు చాలా ఉన్నాయి. అధికారం ప్రాంతం ముందుకు ఏడు నెలలు జరుగుతున్నాయి. హామీలు రుణమాఫీ వరకు కనబడుతూ ఉంది. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది ఇవాళ వేల మంది పేర్లు తప్పులు పడ్డాటువంటి అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ సందర్భంగా ఏంటంటే తప్పులు పడినటువంటి పేర్లు కూడా రుణమాఫీకి అరువులో ఉండేటువంటి రైతుల పేర్లు సరిచేసినటువంటి బాధ్యత కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాస్తవ సాగుదారులను గుర్తించాలని చెప్పేసి అదే వ్యవసాయ కార్మికులకు వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని 2000